తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి పార్టీలు చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నాయి అవసరమైతే భారతీయ జనతా పార్టీ నుంచి పెద్దలను బరిలోకి దింపబోతున్నారు అనేది ఎందుకంటే ఆ మధ్య మనం చూసాం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అమిత్ షా గారి దగ్గర నుంచి పెద్దలందరూ పక్క రాష్ట్రాల సీఎంలు సైతం వచ్చేసారు అక్కడికి భారతీయ జనతా పార్టీ నుంచి ఓకే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్రనేతలు రంగంలోకి దిగుతారా లేదా అనేది ఇక్కడ ఒక కీలకమైన అంశం కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే బీజేపీ ఎంతవరకు అధికార పార్టీ ఓటింగ్ని చీల్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతుంది అవసరమైతే మోడీని కూడా రంగంలోకి దింపుతాము అని చెప్పి బీజేపీకి చెందిన కొంతమంది నేతలు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాగా కానీ అది వర్కౌట్ అవుతుందా లేదని అది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ నిజంగా మోడీ గారిని రంగంలోకి దిగితే రాజధానికి భూమి పూజ చేశారు మట్టిచ్చారు అది ఇచ్చారు లేదంటే తిరుపతి సాక్షిగా అప్పుడు ప్రత్యేక హోదాకి హామీ ఇచ్చారు వాటి సంగతి ఏంటని ప్రజలు కనుక ప్రశ్నిస్తే అక్కడ సమాధానం ఉండదు కాబట్టి అంత సాహసం అయితే చేయరు అనేది కొంతమంది చెబుతున్నమాట కానీ ఇక్కడ మోడీ వస్తే జగన్ వస్తారా ఇటువంటి ప్రచారం కూడా ఉంది మోడీ వస్తే జగన్ ఎందుకు వస్తారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రారు అనేది చాలా క్లారిటీ ఉంది అక్కడ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు మొన్న చూసాం గురుమూర్తి గారు నామినేషన్ వేయడానికి వెళ్తే చుట్టూ ఏడుగురు మంత్రులు పదిహేను మంది ఎమ్మెల్యేలు అక్కడ మామూలుగా లేదు స్వచ్ఛందంగా వచ్చిన నేతలు అదొక సంబరం అంబరాన్ని అంటింది అంటారు కదా అలా జరిగింది నామినేషన్ అసలు ఏమీ ఉండదు అనుకుంటే అంతకు మించి వీళ్ళు వీళ్ళు ఏమీ అలా ఉంటే వీళ్ళు ప్రిపేర్గా చేసి ఉంటే ఇంకా మామూలుగా ఉండేది కాదు పరిస్థితి అంత ఇదిగా జరిగినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి అవసరం ఏముంది ఏదో అంటారు కదా కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్ సరిపోద్ది అని ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అవుట్ ఉంటే సరిపోద్ది అక్కడ ఇంకేం అవసరం లేదు అనేది సో అటువంటిప్పుడు ఏదో మోడీ గారు వచ్చినా లేదంటే అమిత్ షా వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు అయితే రారు అనేది క్లారిటీ ఉంది అలాగే మోడీ గారు కూడా వచ్చే అవకాశాలు లేదు అనేది కాకపోతే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ అయితే తన స్ట్రాటజీ తాను చూపించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రధానంగా ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజల్లో కూడా పెట్రోల్ ధరలు పెరిగిన నిత్యావసరాల ధరలు వీటిల మీదే ప్రజలు ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అది ఒక కేంద్రం మీద ఆగ్రహం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆగ్రహాన్ని పాజిటివ్గా మార్చుకునేందుకు ప్రయత్నం ఏమన్నా బీజేపీ చెయ్యాలి అంటే ఒక పక్క విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు దాని మీద కూడా వ్యతిరేకత ఉంది కేంద్రం గారిని చేస్తుందని కోపం ఉంది ఇంకా అమరావతి విషయాల్లో కూడా మొండిగా వ్యవహరించడం ఇవన్నీ కూడా ఒక రకంగా బీజేపీకి వ్యతిరేక పవనాలే తప్ప సానుకూల పవనాలు ఎక్కడ కనిపించట్లేదు ఏం చేస్తారు భారతీయ జనతా పార్టీ ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించి ముందుకు వెళ్తుంది మూడు నుంచి ఐదు శాతం మాత్రమే ఓటింగ్ ఉంది ఆ కూటం కనుక్కున్న టైంలో ఆ శాతం పెంచుకుంటారా ఇంకా దించుకుంటారా చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి